ఓం నమో పురుహూతికా మాత్రే నమః. అష్టాదశ శక్తి పీఠాలలో సంఖ్యాపరంగా మధ్యది, అదేవిధంగా ఆ సతీదేవి యొక్క శరీర భాగాలలో మధ్య భాగం అయినటువంటి ఈ పీఠభాగం అంటే పృష్ఠభాగం పడ్డ ప్రదేశం ఈ పీఠికాపురం. అసలు అష్టాదశ శక్తి పీఠాలు అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఏ కాలంలోవి అని ఒకసారి మనం ఆ పూర్వపరాల గురించి తర్కించుకుంటే, మనం ఏ యుగంలోనైనా యుగం అన్నదాని గురించి కూడా చాలా వివరణ ఉంది. మనం ఏదో నాలుగు యుగాలు అనుకుంటున్నాం, ఆ నాలుగు యుగాలు కాదు, ఒక బ్రహ్మ పగల్లో ఎన్ని ఉంటాయి, లేకపోతే కొన్ని కొన్ని యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది, లేకపోతే ఇన్ని మహాయుగాలు కలిస్తే ఒక బ్రహ్మ పగలవుతుంది, ఈ కల్పం అవుతుంది, ఈ లెక్కలు చాలా ఉన్నాయి. అయితే దాని ప్రకారం చూసుకున్నా సరే, ఏ యుగ చరిత్రలో చూసినా సరే పార్వతీ పరమేశ్వరులు అని మాటే చెప్పబడింది. అయితే ఈ శక్తిపీఠాలు ఎప్పటివి అంటే, పార్వతీదేవి జననం కంటే కూడా ముందువి, అంటే పార్వతీదేవి జననం కంటే కూడా ఆవిడ ప్రథమ స్వరూపమైనటువంటి సతీదేవి యొక్క శరీర భాగాలు విభజింపబడ్డాయి 18 చోట్ల. చాలామంది ఆవిడ శరీర భాగాలు విభజింపబడ్డాయి అనే చెప్తారు, మనం కూడా దాన్ని అంగీకరిస్తున్నాం. కానీ కొంచెం తార్కిక దృష్టితోటి ఆధ్యాత్మికత దృష్టితోటి ఆలోచిస్తే, ఆవిడికి ప్రత్యేకించి శరీరం ఏముంటుందండి, ప్రపంచమంతా ఆవిడ శరీరమే. అయితే ఆ తత్వాన్ని ఆవిడ, ఆ జ్ఞానతత్వాన్ని, ఆ శక్తిని, ఆ శక్తిని శ్రీమన్నారాయణుడు పోషణకర్త కాబట్టి, ఆయన బాధ్యత ఏంటి, పోషించడం, బ్రహ్మగారు సృష్టించడం, క్రియేటర్ కాబట్టి ఆయనకి జ్ఞానం కావాలి, ఈయన పోషణకర్త కాబట్టి, ఈయనకి లక్ష్మీదేవి సంపద అయినటువంటి, ఈయనకి అధిదేవతగా ఉంది, పరమేశ్వరుడు జ్ఞానప్రదాత కాబట్టి ఆయనకి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ పార్వతీదేవి ఆయన దగ్గర ఉండడం జరిగింది. ఇదంతా వేరే విషయం, తర్వాత చర్చించుకోవచ్చు. అయితే ఏమైనప్పటికీ శ్రీమన్నారాయణుడు ఆ శక్తిని 18 రూపాలుగా విభజించడం జరిగింది. శక్తిని విభజించాడు అంటే మనకు అర్థం కాదు కాబట్టి, మనకు అర్థమయ్యే రీతిలో ఆవిడ శరీర భాగాలను విభజించాడు అని మనం చెప్పుకుంటున్నాం. ఏమైనప్పటికీ 18 రూపాలలో సంఖ్యాపరంగా మధ్యది, ఆవిడ శరీర భాగాలలో కూడా మధ్యది ఈ పీఠికాపురం. ఆ పీఠ భాగం పడ్డ ప్రదేశం కాబట్టే పీఠికాపురం అని పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాచీన చరిత్రలలో అత్యంత ప్రాచీనమైనటువంటి చరిత్ర చాలా వరకు ఈ పీఠాపురానికే ఉంది. ఈ పీఠాపురాన్ని ఆ క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది ఆ మధ్యకాలంలో పిష్టపురము అని పిలిచేవారట. బహుశా పిష్టపురము అని పిలవడానికి కారణం ఏంటంటే, పృష్ఠభాగం పడ్డ ప్రదేశం కాబట్టి పిష్టపురము అని పిలిచేవారు అనేటువంటి మనకు అర్థమవుతుంది భాషాపరంగా. అయితే దరిమిలా కాలంలో పీఠము అంటే ఈ పీఠభాగం కూర్చునే భాగం, అంటే మన సీటు భాగం అంటాం కాబట్టి, ఆ పీఠభాగము పడ్డటువంటి ప్రదేశం కాబట్టి పీఠికాపురము అని రూపాంతరం చెందింది. ఎక్కువ అంత క్రితం సంస్కృత భాషను ఎక్కువ ఉపయోగించేవారు కాబట్టి ఆ పృష్ఠభాగం అని వాడేవారు కాబట్టి పిష్టపురము అని, తర్వాత పీఠము కాబట్టి ఆ వ్యవహారిక భాష మారడం వల్ల పీఠికాపురం, తదనంతరం పీఠాపురం అని మారడం జరిగింది. ఏమైనప్పటికీ ఈ ఆలయం పీఠాపురంలోనే ఉంది, దీనికి ఎటువంటి తర్కం అక్కర్లేదు, ఎటువంటి విభేదాలు లేవు 10వ శక్తిపీఠం పీఠాపురంలో అనడంలో. అయితే ఈ 10వ శక్తిపీఠం పీఠాపురంలో ఎక్కడ ఉంది అన్నదాని గురించి రకరకాల విభేదాలు, వాదాలు వినిపిస్తున్నాయి. అవి పక్కన పెట్టండి, మనకెందినంత మటుకు చారిత్రక ఆధారాలు లేకపోతే పెద్దలు చెప్పేటువంటి పరంపర మనం ఒకసారి గమనిస్తే, 14వ శతాబ్ది వరకు కూడా ఇక్కడ భవ్యమైన మందిరం ఉండేది. 14వ శతాబ్ది చివరి వరకు, అంటే 14వ శతాబ్ది చివరి వరకు అంటే 15వ శతాబ్ది ప్రారంభ కాలం వరకు కూడా చాలా భవ్యమైన మందిరం ఉంది అన్నట్టు ఆధారాలు, చారిత్రకమైనటువంటి ఆ తవ్వకాల్లో లభించినటువంటి చారిత్రక ఆధారాలైనటువంటి దొరకడం ఏంటో జరిగింది అని చెప్తారు. మరి ఆలయం ఏ కారణం చేత భూస్థాపితం అయిపోయింది అన్నది మనకి ఇదిబిద్ధంగా తెలియదు. కానీ ఆ
పదిహేనవ శతాబ్ది ప్రారంభం దాకా ఉన్నటువంటి ఆలయం అప్పుడు భూమిలోకి వెళ్ళిపోయిందట. మరి పరాయి మతస్థుల యొక్క దండయాత్రల వల్ల లేకపోతే ఉప్పెన వల్ల సముద్ర తీర ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఆ కారణమైన అయి ఉండొచ్చు, లేక వేరే కారణాల చేత తెలియదు. కానీ అంతవరకు కూడా భవ్యమైన మందిరం కింద ఈ పిఠాపురంలోనే, ఆ పిఠాపురంలో కాదు ఈ దేశంలోనే చాలా ప్రసిద్ధమైనటువంటిది. దేశం అంటే ఈ భారతదేశం అనుకోవద్దు, ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా బంగ్లాదేశ్, ఈ ఇండోనేషియా ఇలాంటివన్నీ కూడా ఈ భారత ఉపఖండంలోనే కలిసి ఉండేవి. భారత ఉపఖండం అనే బదులు ఇదంతా కూడా హైందవ సంస్కృతే విరాజిల్లేది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నిటి నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకునేవారు, ఎందుకంటే శంఖ్యాపరంగా మధ్యది, ఆవిడ శరీర భాగాలలో కూడా మధ్య భాగం పడ్డ ప్రదేశం అవడం వల్ల. అయితే 15వ శతాబ్దిలో భూమిలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ఆలయం మళ్ళా 17వ శతాబ్ది కాలంలో ఆ విగ్రహం బయటపడిందట. మనం చూస్తున్నాం చూసారా, వెండి కవచం వేసినటువంటి ఆ విగ్రహం సహజంగా అయితే చెక్క విగ్రహం. మొన్న రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే దానికి వెండి కవచం వేయడం జరిగింది ఒక మహానుభావులు. అంత క్రితం అది చెక్క విగ్రహం ఒరిజినల్గా. ఆ చెక్క విగ్రహం గురించి కూడా మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే, భారతదేశ చరిత్రలో 10వ శతాబ్దానికి ముందు అంటే బయట మతస్థుల దండయాత్రలు జరగడానికంటే ముందు సాధారణంగా చెక్క విగ్రహాలే ఉండేవి. ఆ చెక్క విగ్రహాలు కూడా స్థపతుల్లో, ఈ స్థపతి అంటే అప్పట్లో ఆర్కిటెక్ట్, ఈ విగ్రహాల నిర్మాణం, ధ్వజస్తంభాల నిర్మాణం చేసే ఒక వర్గం ఉండేవారు వాళ్ళు. బహుశా విశ్వబ్రహ్మలు అయి ఉండొచ్చు, ఏదేమైనప్పటికీ కుల ప్రశస్తి పక్కన పెడితే వాళ్ళు ఆ విగ్రహాన్ని తయారు చేసేటువంటి బాధ్యత వారి మీద ఉండేది. వారు ఆ విగ్రహాలు ఎలా తయారు చేసేవారంటే, అడవిలోకి వెళ్ళి ఆ విగ్రహం ఎటువంటి ఆ తత్వంతో తయారు చేయాలి, ఏ వృక్షం అయితే ఆ విగ్రహానికి ఉపయోగపడుతుంది అన్నదాని గురించి లోతుగా పరిశీలించి, వారి ప్రజ్ఞాపాఠ వాళ్ళ వల్ల అయితేనేమి వంశపారంపర్యం వచ్చినటువంటి వారి యొక్క జ్ఞానం వల్ల అయితేనేమి ఆ చెట్టును ముందుగా అన్వేషించి చెట్టుకి ఆ పూజలు అవి చేసి, చెట్టు కొట్టకుండా చెట్టుగా ఉండగానే జీవించి ఉన్న చెట్టుని ఆ విగ్రహం కింద చెక్కేవారు. చాలా చోట్ల ఇదే సంస్కృతి ఉండేది. ఏమైనప్పటికీ బయట ధర్మం వాళ్ళ దండయాత్రలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేసి ఆహుతి చేసేస్తున్నారనేటువంటి చేసేయడం వల్ల ఈ చెక్క విగ్రహం స్థానంలో రాతి విగ్రహాలు రావడం జరిగింది. రాతి విగ్రహం అయితే బలంగా ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు. ఆ రాతి విగ్రహాన్ని చేస్తే మన తర్వాత పరంపరకి ఈ విగ్రహాన్ని, ఈ ధర్మాన్ని అందించగలమనేటువంటి ఉద్దేశంతో రాతి విగ్రహాల్లోకి మారారు. ఎంత బలమైన విగ్రహం అంటే, ఒక మొఘలాయి చక్రవర్తి ఒక ఆలయాన్ని కూలగొట్టి ఆ విగ్రహాన్ని పగలగొట్టాలని ఎంతో ప్రయత్నం చేశాట. మరి మహారాష్ట్రలో ఈ ఆలయం, నాకు దాని ఇదబిద్ధంగా ఆలయం ఏంటో తెలియదు, కానీ ఏడాది ప్రయత్నించినా సరే చిన్న మొక్క కూడా దాన్ని కదల్చలేకపోయారట. అంటే అంత గట్టిగైన విగ్రహాలు తయారు చేసేవారు దండయాత్రలు ఎదుర్కోవడానికి, ఆ ఉద్దేశంతో అంత గట్టి విగ్రహాలను తయారు చేసేవారు అప్పట్లో. అయితే ఈ చెక్క విగ్రహం ఏంటి అంటే ఆ కాలం నాటిది. అయితే 17వ శతాబ్దిలో పిఠాపురాన్ని పరిపాలించినటువంటి రావువారి వంశానికి చెందిన మహారాజు గారు, వారు ఎవరంటే తెలియదు, గంగాధర సూర్యారావు బహదూర్ వారు, గంగాధర రామారావు గారు వారి తండ్రి గారు, కొంతమంది మనకు తెలుసు. కానీ మరి 17వ శతాబ్దిలో ఉన్నటువంటి రాజావారు ఎవరో తెలియదు. కానీ అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ నిర్మాణ దశకి వచ్చే సమయానికి ఈ నిర్మాణం ఎలా చేయాలి, శక్తిపీఠం అంటే ప్రత్యేకించి దాని నిర్మాణానికి ఏ రకమైనటువంటి శాస్త్రం శాస్త్ర ప్రకారం నిర్మించాలి, ఇటువంటి రకరకాల సందేహాలు ఒకటి. ఆ ప్రధానమైన సందేహం ఏంటంటే, ఈ పృష్ఠభాగం పడ్డ ప్రదేశం అయితే అది బహిర్గతం కాని ప్రదేశం కాబట్టి ఆలయం నిర్మించచ్చా నిర్మించకూడదా అనేటువంటి సందేహాలతోటి ప్రధానంగా భవ్యమైన మందిరం నిర్మాణం జరగలేకపోయింది ఇక్కడ. కానీ ఏమైనప్పటికీ నిర్మాణం ఏమైనప్పటికీ ఆ ప్రదేశం, ఆ విశిష్టత మనం గమనించాలి. ఎందుకంటే కాశీ రామేశ్వరాలు, రామేశ్వరం అని మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాం కాశీ రామేశ్వరాలని. కాశీలో చిన్న విగ్రహమే ఉంది, చిన్న ఆలయమే ఉంది, రామేశ్వరంలో చాలా పెద్ద ఆలయం ఉంది. దీనికి కారణం అక్కడ సామాజికమైనటువంటి చరిత్రలో జరిగినటువంటి అనేక పరిణామాలు కారణం. ఎందుకంటే ఆలయాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో ఉత్తరాది ఆలయాలు ఏం చేశారంటే, దండయాత్రలు ఎక్కువ జరిగేది కాబట్టి వారి ఇళ్ల మధ్య చిన్న ఆలయం కట్టి దానికి ఒక రక్షణగా నిలబడేవారు వాళ్ళు. దరిదాపు దక్షిణాదిలో చాలా ప్రాంతాలకి ఆ ఇబ్బంది లేదు కాబట్టి
వారు భవ్యమైన మందిరాలు నిర్మించుకోవడం జరిగింది. ఆ నిర్మాణాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. మనం చూసేటువంటి తంజావూర అవనివ్వండి, లేకపోతే కంచి అవనివ్వండి, మధురై అవనివ్వండి, ఈ ఆలయాలని కూడా అంత భవ్యమైన మందిర పెద్ద పెద్ద ఆలయాలు ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ ఆ ఉత్తరాదిన జరిగినంతగా దక్షిణాదిన దాడి జరగలేదు కాబట్టి. అదేవిధంగా ఈ ఆలయం చిన్న ఆలయం ఉన్నప్పటికీ కూడా దీని విశిష్టత విశిష్టమైనదే. 18 పీఠాలలో కూడా సంఖ్యాపరంగాను ఇటు ఆ సతీదేవి యొక్క శరీర భాగాలలోనూ కూడా మధ్యస్థానం ఉన్నటువంటి కేంద్రస్థానం ఉన్నటువంటి ఈ పీఠానికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఇది ఆ పిఠాపురం పట్టణంలో నడిబొడ్డున ఇది శ్రీనాథుడి యొక్క ఆయనకి ఇదంతా పర్యటించి ఆయన రాసినటువంటి భీమఖండంలో కూడా దీని గురించి ఉదాహరించినట్టు చెప్పబడింది. ఆ పిఠాపురం నడిబొడ్డున ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత వ్యవహారికంగా వాడబడుతున్నటువంటి పాత బస్ స్టాండ్ వెనకాల శిష్టకరణాల వీధిలో ఉండడం జరిగింది. దీని విశిష్టత మనం ఇంత విశిష్టత అని చెప్పడానికి మన పరిధి సరిపోదు. ఎందుకంటే 18 పీఠాలలో మధ్యపీఠం అంటే అది ఆషామాషి విషయం కాదు కదా. కాబట్టి ఈ ఆలయ సందర్శనం చేతే ఆ ముక్తి వస్తుంది. అలాగే ఇహపరాల్లో మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆ అమ్మవారు నెరవేరుస్తుందని అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ పిఠాపురం అన్నది తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడకి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పిఠాపురం ఆ రైల్వే స్టేషన్లో చాలా రైళ్లు ఆగవు కాబట్టి దగ్గరగా ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ చామర్లకోటకి కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. చాలా ట్రాన్స్పోర్ట్ విషయంలో అన్ని విధాలా కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రదేశం పిఠాపురంలో. ఈ శక్తిపీఠమే కాక ఇంకా అనేకమైనటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి నెలవైనటువంటి ప్రదేశం. ఆధ్యాత్మిక పరమైనటువంటి అలాగే మహారాజా వారు కాలంలో సాంస్కృతిక సాహిత్యపరమైనటువంటి చారిత్రక విశిష్టతలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని ఈ పట్టణాన్ని సందర్శించాలని అందరినీ కోరుచున్నాను. ఓం నమో పురోహితకమాత్రే నమః.